రొమాంటిక్ సంబంధాన్ని ఎప్పుడు ముగించాలి రొమాన్స్ అంటే ప్రాథమికంగా మీరు మీ జీవితానికి ఉన్న అందమైన కోణాన్ని చూస్తున్నారు అని దానివల్ల మీలో ఏర్పడే జ్ఞాపకాల ముద్రణలు ఆలోచన ప్రక్రియ కంటే లోతుగా వెళ్తాయి అలాంటప్పుడు మీరు ఒప్పందం కోసం చూడకూడదు నా పెళ్లి ఎలా జరిగిందంటే ఆమె నన్ను చూసిన క్షణమే కన్నీళ్ల పర్యంతమైంది తనకు ఇక వేరే మార్గం లేకపోయింది ఇక నేను సరే పెళ్లి చేసుకుందాం అన్నాను నమస్కారం సద్గురు నా పేరు క్షితిజ్ మనం సాగిస్తున్న జీవితం అనే ఈ చిక్కుముడిలో ఒక చిన్న భాగం డేటింగ్ జీవితం అలాగే ఇతరులతో సంబంధాలు మా కంపెనీ ద్వారా మేము యువతకు సాయం చేస్తుంటాం ఉదాహరణకు పద్దెనిమిది నుండి నలభై ఏళ్ల వారి వరకు జీవితాన్ని సాఫీగా సాగించటానికి సాయం చేస్తాం ప్రతిసారి మాకు ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఇది మన వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా వాస్తవమే మనం రొమాంటిక్ రిలేషన్స్ ని ఎప్పుడు ముగించాలి లేదా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలా ఎందుకంటే మేము ఎదుగుతున్నప్పుడు మా తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో చూసాం జన్మలు కాదు కేవలం ఈ జన్మే కష్టంగా మారింది కానీ ఇందులో నెలవారీ నెలవారీ చూడండి మనం ప్రతిదాన్ని ఒక ముగింపు తేదీని దృష్టిలో ఉంచుకుని చూస్తున్నాం మానవ సంబంధాలతో సహా సంబంధాలనేవి రకరకాలుగా ఉంటాయి ప్రస్తుతం మీరు ముంబైలో ఉంటున్నారు కానీ రిలేషన్షిప్ అనగానే అమెరికా వాళ్ళలాగా అది శారీరక సంబంధమే అన్నట్టు మాట్లాడుతున్నారు అలానే అవ్వాలనేం లేదుగా మనుషుల మధ్య రకరకాల సంబంధాలుంటాయి వ్యాపార సంబంధాలుంటాయి కుటుంబ సంబంధాలుంటాయి స్నేహంతో కూడినవి ఇంకా ఇతర రకాల సంబంధాలు కూడా ఉంటాయి అవునా ముందుగా అసలు రొమాన్స్ అంటే ప్రాథమికంగా మీరు ఈ జీవితానికి ఉన్న అందమైన కోణాన్ని చూస్తున్నారు అని సూర్యాస్తమయాన్ని చూడటం రొమాంటిక్గా ఉంటుంది కానీ చాలామంది తమ ఫోన్ స్క్రీన్లకి అతుక్కుపోయి ఉంటున్నారు సూర్యాస్తమయాన్ని కూడా దానిలోనే చూసేస్తున్నారు రాత్రియాక నైట్ కాబట్టి ప్రాథమికంగా రొమాన్స్ అంటే మీరు ఈ ఉన్న అందమైన కోణాన్ని చూస్తున్నారు అని కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసున్నంత మాత్రాన వారిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతున్నట్టు కాదు ఎందుకంటే ఇప్పటికీ మానవ సంబంధాలు అవసరాలతో కూడినవే భౌతిక అవసరాలు మానసిక అవసరాలు భావోద్వేగపు అవసరాలు సామాజిక అవసరాలు ఆర్థిక అవసరాలు ఇంకా వివిధ రకాలైన అవసరాలున్నాయి ఈ అవసరాలను తీర్చుకునేందుకే మనుషులు సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు కానీ మీరు రొమాంటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తున్న ఈ సంబంధంలో చాలాసార్లు అందులో రొమాన్స్ ఉండదు కేవలం వారి నిర్బంధతలను తీర్చుకుంటున్నారంతే కొన్ని నిర్బంధతలు ఉంటాయి వాటిని తీర్చుకోవాల్సి ఉంటుంది కొందరు తమ నిర్బంధతలను సుందరమైన విధంగా నిర్వహిస్తారు కొందరు వాటిని వికారమైన పద్ధతుల్లో నిర్వహిస్తుంటారు ఎప్పుడైతే మీ మీ భావోద్వేగాలు నిమగ్నమవుతాయో మీ శరీరం నిమగ్నమవుతుందో ఆలోచన అనేది వేరు ఆలోచనల విషయంలో ఈ క్షణంలో మీతో నిమగ్నమై మరుక్షణం విరమించుకోవచ్చు దాన్ని ఎంతో సులువుగా మార్చుకోవచ్చు కానీ ఎప్పుడైతే భావోద్వేగాలు ఇంకా శరీరం నిమగ్నమవుతాయో దానివల్ల మీలో ఏర్పడే జ్ఞాపకాల ముద్రణలు ఆలోచన ప్రక్రియ కంటే లోతుగా వెళ్తాయి అవునా కాదా ఒకసారి ఆ జ్ఞాపకాల ముద్రణలు ఏర్పడ్డాక మీరు గనక ఈ ఈ డేటింగ్ యాప్లు ఉన్నాయి కదా వాటిని ఏమని పిలుస్తారు దాన్ని డేటింగ్ యాపే కదా కాబట్టి ఒక యాప్ ఉంది కదా అని నేను స్విగ్గీలో ఆర్డర్ చేయాలా లేకపోతే ఊబర్ ఈడ్స్లో ఆర్డర్ చేయాలా ఇందులోనా అందులోనా ఈ రెస్టారెంట్ నుంచా ఆ రెస్టారెంట్ నుంచా అంటూ సరే ఒక ఐదు రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేద్దాం అని అనుకుంటే ప్రజలు ఇలా చేస్తున్నారండి నిజంగానే అలాగే సంబంధాల కోసం ఒక యాప్ ఉంది కదా అని అలా చేయడం మొదలు పెడితే మీరు తెలివైన వారిని అనిపిస్తుంది ఎందుకంటే ఒక యాప్లో వీరితో ఉంటారు ఇంకో యాప్లో ఇంకొకరితో ఉంటారు మరొక యాప్లో మరొకరితో ఉంటారు ఆ ముగ్గురు ఎప్పటికీ కలవరు కలవకూడదు నా సిద్ధంలే ఎందుకంటే సిటీ చాలా పెద్దది కదా పైగా ఆ ముగ్గురు ఒకే సిటీలో ఉండాలని కూడా ఏం లేదు చూడండి టెక్నాలజీ ఒక అద్భుతమైన సాధనం దాని సహాయంతో మన జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవాలో చూడాలి ఎందుకంటే దాని ఉద్దేశమే అది మనం ఇన్ని యంత్రాలను ఎందుకు కనుగొన్నాం చూడండి ఒకవేళ మనం ఒక చెట్టులాగా ఒకే చోట వేళ్ళు అనుకొని ఉండేలా పుట్టుంటే మనం సైకిల్ని కనిపెట్టి ఉండేవాళ్ళం అండి మిమ్మల్ని అడుగుతున్నానండి లేదు మనలో ఇప్పటికే చలనం ఉంది కనుక అంతకంటే హెచ్చు స్థాయిలో కదిలేదాన్ని కనుగొన్నాం అది ఉంది కాబట్టి ఇంకా ఇంకా కనుగొంటూ ఇవాళ మనం ఎక్కడికి చేరుకున్నామో చూడండి మనం అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాం కేవలం మనకి చలన ఉండడం వల్లనే మనం మాట్లాడగలం కాబట్టి మైక్రోఫోన్ను కనిపెట్టాం మనం మాట్లాడలేకపోతే మైక్రోఫోన్ని కనిపెట్టేవాళ్ళమా అండి టెలిఫోన్ని కనిపెట్టేవాళ్ళమా మనం చూడగలం కాబట్టి మైక్రోస్కోప్ను టెలిస్కోప్ను ఇంకా అన్ని రకాల స్కోప్లను మనం కనుగొన్నాం కాబట్టి ప్రధానంగా మనం రూపొందించిన ప్రతి యంత్రం ప్రతి టెక్నాలజీ కూడా మనకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాల పొడిగింపు మాత్రమే కాబట్టి ఈ విషయంలో కూడా చూడండి అరవైలోనో డెబ్బైలోనో మీరు మీ పక్కింటి అమ్మాయితో మాత్రమే ప్రేమలో పడే అవకాశం ఉండేది తను ఎవరైనా సరే కానీ ఇప్పుడు పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారితో కూడా ప్రేమలో పడచ్చు లేదా వెయ్యి కిలోమీటర్లకు ఒకరు చెప్పున పది మందితో ప్రేమలో యూ కాబట్టి ఇలాంటి ఒక సదుపాయం ఉండడం బాగానే ఉంది లేదంటే మీ తల్లిదండ్రులు ఎవరో ఒకరిని వెతికి వాళ్ళు వెతుక్కొని తీసుకుని వస్తారు ఒక అమ్మాయిని ఈ అమ్మాయి నీకు భార్య కాబోతుంది అని అంటారు ఎందుకంటే ఆమె జాతకం బాగుంది వాళ్ళ నాన్న మంచివాడు ఇలా ఏవేవో చెప్తుంటారు అసలు ఇవన్నీ మీకు చెప్పకూడదు కానీ నా పెళ్లి ఎలా జరిగింది అంటే నేను ఒక అమ్మాయిని కలిశాను నాకు అప్పుడు ఆమె ముద్దు పేరు మాత్రమే తెలుసు తన తన పూర్తి పేరేంటూ కూడా తెలియదు ఇక తనే నా భార్య అని నిర్ణయించుకున్నాను అప్పుడు వెళ్ళి మా నాన్నతో చెప్పాను ఆయన ఎవరి అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అమ్మాయి తండ్రి ఎవరు ఏం చేస్తుంటారు ఎక్కడుంటారు అని అడిగారు నేను ఆయన ఎవరో నాకు అస్సలు తెలియదు నాన్న అన్నాను ఏంటి నీకు వాళ్ళ నాన్న ఎవరో తెలీదా కుటుంబం గురించి తెలీదా నీకు అసలు ఏమీ తెలీదా మరి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని అన్నారు చూడండి నేను ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోబోతున్నాను వాళ్ల నాన్నను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అమ్మాయిని మాత్రమే చేసుకుంటా అన్నాను అయితే నేనెప్పుడు నా జీవితంలో దేనికోసం వెతకలేదు ఇవన్నీ నాలాంటి వాళ్లకు కాదు అనుకున్నాను ఎందుకంటే నేను చేస్తున్న పనిలో బాగా బిజీగా ఉండేవాడిని కానీ ఆమె నన్ను చూసిన క్షణమే కన్నీళ్ల పర్యంతమైంది తనకు ఇక వేరే మార్గం లేకపోయింది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెంట వచ్చేది ఇక నేను సరే పెళ్లి చేసుకుందరా అన్నాను కాబట్టి వాళ్ళందరిలో ఎవరైనా ఈ వ్యక్తితోనే నా జీవితం అనుకుంటే అప్పుడు పర్లేదు కానీ అందరికీ అలా జరగదు అలాంటప్పుడు మీరు ఒప్పందం కుదుర్చుకోవాలి ఖచ్చితంగా ఒప్పందాలను నిర్వహించాలి ప్రేమను నిర్వహించాల్సిన పని లేదు ఒప్పందాలను మాత్రం సరిగ్గా నిర్వహించుకోవాల్సి ఉంటుంది అది ఇచ్చిపుచ్చుకునేది కేవలం తీసుకుంటాను అంటే కుదరదు అవునా అది ఏ విషయమైనా అది వివాహమైనా వ్యాపారమైనా రెండు పార్టీలు లబ్ధి పొందాలి కదా లేదంటే అది పనిచేయదు కాదంటారా కాబట్టి నిజంగానే మీరు కోరుకున్న వారు దొరికితే తను మీకు సరైన వ్యక్తి అనిపించి వారు మీకు ఇష్టమై వారి పట్ల ఆకర్షితులై వారి గురించి ఆలోచించాలి అనుకోకుండానే వారి గురించి ఆలోచిస్తుంటే మీరు పుస్తకం తెరిచిన వారి ముఖమే కనిపిస్తూ ఉంటే సినిమాకి వెళ్ళినా గానీ వారి ముఖమే కనిపిస్తుంటే అప్పుడు ఏం చేస్తారు అలాంటప్పుడు మీరు ఒప్పందం కోసం చూడకూడదు మీరు వారికి దాసోహం అయిపోవాలి డీల్స్ లాంటివి పెట్టుకోకూడదు ఖచ్చితంగా దాసోహం అయిపోవాలి ఎందుకంటే భావోద్వేగపు మాధుర్యం అనేది మీకు కలిగే అద్భుతమైన అనుభూతి దాన్ని మీకు నచ్చిన విధంగా పిలవచ్చు మీరు భావోద్వేగపరంగా మధురంగా ఉంటే జీవితంతో ఉత్తమమైన ఒప్పందం మీకు కుదిరినట్టే కొంచెం అందంగా ఉన్నవారికోసమో ఎక్కువ డబ్బున్నవారికోసమో శక్తివంతులైన వారికోసమో దానికోసమో ఆ మాధుర్యాన్ని వదులుకోకండి అలా చేస్తే మిమ్మల్ని మీరు వెదవలను చేసుకున్నట్టే